హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో నేను నార్మల్ కుట్టు మిషన్తో మనము బ్లౌజ్ స్లీవ్స్కి ఎలా హెవీగా డిజైన్ చేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను చాలా ఈజీ అండి చూడడానికైతే చాలా మంచి లుక్ ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేసింది ఇక్కడైతే నేను సెవెన్ కలర్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి పింక్ రాయల్ బ్లూ ఎల్లో గ్రీన్ రెడ్ ఆరెంజ్ స్కై బ్లూ తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అదనమాట దీనికి నేను బక్రం పీస్ని వేసి నీట్గా ఐరన్ చేసేసాను తర్వాత లైనింగ్ స్లీవ్ని ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను ఈ సిల్క్ థ్రెడ్డి ఒక్కొక్క దారంని తీసుకుంటూ సెవెన్ కలర్స్ పెట్టుకున్నానండి ఈ విధంగా మనము కుట్టుకున్నట్లయితే ఎలాంటి శారీస్కైనా ఈజీగా వేసుకోవచ్చు అందుకనే నేను ఈ మల్టీ కలర్ సిల్క్ థ్రెడ్స్ అనేవి యూస్ చేస్తున్నాను ఇలా మొత్తం సెవెన్ కలర్స్ థ్రెడ్స్ని ఒకే తీసుకొని ఒకేలాగా ఈ విధంగా తీసుకొని మనము ఏ మిషన్తో కుడుతున్నామో మనము లోపల బాబిన్ కేసు ఉంటుంది కదండి ఇలాంటిది దానికి నీట్గా చుట్టుకోవాలి నేనైతే ఇక్కడ షార్ట్స్ హ్యాండ్స్ని డిజైన్ చేశానండి మీరైతే ఎల్పో హ్యాండ్స్ కూడాను డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా చుట్టుకోవాలి బావిని మొత్తం చుట్టేసుకోవాలి నేనైతే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ రెండు బావినికి చుట్టు పెట్టుకున్నాను ఇప్పుడైతే దాన్ని కేసులోకి ఎలా వేసుకోవాలో చూద్దాము అంతకుముందు మనము మార్క్స్ అనేవి వేసుకోవాలి మీకు నేను ఇక్కడైతే నేను డైమండ్ షేప్ డ్రా చేస్తున్నానండి మీకు కావాలంటే బాక్స్ షేప్లో కూడాను మీరు డ్రా చేసుకోవచ్చు ఇలా మీకు ఎంత సైజు బాక్స్ డైమండ్ షేప్ అనేది ఎంత సైజులో కావాలో అంత సైజులో మీరు లైన్స్ అనేవి డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి ఇలా మొత్తం ఎంత సైజులో కావాలో అంత సైజులో మనము లైన్స్ అనేవి డ్రా చేసుకుంటూ మీకు అవసరం లేదంటే బాక్స్ షేప్లో కూడాను డ్రా చేసుకోవచ్చండి ఇలా ఈ విధంగా మొత్తం డ్రా చేసిన తర్వాత బాబిని కేసులోకి వేసుకోవాలండి ఇలా వేసుకుంటూ మనకి ఆ కేస్ పైన ఒక చిన్న స్క్రూ ఉంటుందండి దాన్ని లైట్గా ఒక రౌండ్ అంతా లూజ్ చేసుకోవాలండి ఎందుకంటే అవి సెవెన్ థ్రెడ్స్ ఉన్నాయి కదా అందువల్ల అది ఈజీగా రావాలండి టైట్గా వచ్చినట్లయితే మనకు అస్సలు కుట్టుపడదు అందువల్ల కొద్దిగా మనము ఆ పైన స్క్రూని కొద్దిగా లూజ్ చేసుకుని అప్పుడు ఒకసారి చూసుకోండి దారం అనేది ఈజీగా వస్తుందా లేదో అని ఒకసారి చూసుకున్నట్లయితే ఒక చుట్టూ సాలండి మరి ఎక్కువ లూజ్ చేయకూడదు ఇప్పుడు వేసుకునేసి మనము ఎలా నార్మల్ స్టిచ్చింగ్ థ్రెడ్ వేసుకుంటామో అదే విధంగా వేసుకొని లై మనం ఎలా డ్రా చేసామో అదే లైన్ పైన కుట్టు వేసి చేసుకోవాలి నేను పైన ఏమో గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను కిందేమో మల్టీ కలర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను బక్రమ్ పీస్ మీద కుట్టు అనేది వేసుకుంటున్నాను చూడండి కుట్టు అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలానే మొత్తం కుట్టేసుకోవాలి చాలా ఈజీ అండి చూడడానికి అది చాలా బాగుంటుంది నైట్ ఫంక్షన్స్కి పార్టీస్కి అలాంటి ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఇలాంటి బ్లౌజెస్ ఇలా లైన్ మీదే వచ్చేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి అప్పుడే మనకి బాక్సెస్ అనేవి ఈక్వల్ లెవెల్లో ఉంటాయి ఒకే సైజులో ఉంటాయి చూడండి ఒక లైన్ అయితే వేసేసాను నేను చూడండి మల్టీ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఇంకో లైన్ డైమండ్ షేప్ రావడానికి ఇంకో లైన్ ఆపోజిట్ లైన్ వేయాలి కదా ఆ లైన్ కూడా వేసేస్తున్నాను మనము క్యాన్వాస్ వల్ల కుట్టు అనేది చాలా స్టిఫ్గా ఉంటుందండి మనము ఖాళీ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే వేయాలంటే పోగులు పోగులుగా అంటే సరిగ్గా రాదనమాట ఇలాంటి క్యాన్వాస్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ యూస్ చేసుకుంటూ ఈ విధంగా కుట్లు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడండి మొత్తం కుట్టేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది ఇప్పుడైతే నార్మల్ లైనింగ్ క్లాత్ని మనం స్లీవ్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని అటాచ్ చేసేసుకుందాం నార్మల్ స్లీవ్ ఎలా అటాచ్ చేసామో అదే విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి ఫుల్ స్లీవ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీనికి వర్క్ ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్ అండి చాలా తక్కువ కాస్ట్ మనకైతే ఇలాంటి గోల్డ్ కుందన్స్ అయితే మనకి మెటీరియల్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది కదా అలాంటి గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకొని నేను ఫ్యాబ్రిక్ పెట్టేసి ఇలా ట్రయాంగల్ షేప్లో త్రీ కుందన్స్ని ఈ విధంగా అంటిచ్చేస్తున్నాను నేను ఈ ఒక్కొక్క బాక్స్లోకి స్టిక్ చేసేస్తున్నాను మీకు కుందన్స్ వద్దు అంటే బీడ్స్ కూడా గోల్డ్ కలర్ బీడ్స్ దొరుకుతాయి కదండి అవి కూడా కుట్టుకోవచ్చు ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ కుందన్ని స్టిక్ చేసేస్తున్నాను నేను మొత్తం స్టి స్టిక్ చేసి ఆరిన తర్వాత లుక్ అయితే మనకి ఇలా వచ్చేసింది చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ బ్లౌజెస్కి చాలా బాగుంటుంది ఇది మల్టీ కలర్ సిల్క్ రెడ్ తర్వాత గోల్డ్ కలర్ ఉందని యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి ఇలాంటి బ్లౌజెస్ ఎలాంటి శారీస్కి అయినా వేసుకోవచ్చు ఈజీగా చాలా హెవీగా చాలా బాగుంటుందండి మీకు కూడా నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్